Hi, welcome to Business Weekend. ఈ వారం దేశీయ మార్కెట్లు నష్టాలతో మూసాయి. ఋతుపవనాలు జాప్యం కావడం, అమెరికా ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, రూపాయి బలహీనం ఈ వారం మార్కెట్ సెంటిమెంట్ను బలహీనపరిచాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 258 పాయింట్లు, నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఈ వారం 14 పాయింట్లు లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంక్ 3.10%, జీ ఎంటర్టైన్మెంట్ 2.66%, పవర్ గ్రిడ్ 2.52%, అల్ట్రాటెక్ సిమెంట్ 2.05% లాభంతో ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇక యూపీఎల్ 11.36%, ఐబి హౌసింగ్ 8.93%, అదానీ పోర్ట్స్ 5.67%, ఎస్ బ్యాంక్ 5.03% నష్టంతో నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. జూన్ 3వ వారంలో కూడా మాన్సూన్స్ ఋతుపవనాలు ఇంకా ఇండియాలో 42% డెఫిషిట్ చూపిస్తుంది. ఇది సంస్థాగతంగా డొమెస్టిక్ కన్జంప్షన్ని గట్టిగా ఇంపాక్ట్ చేసే అంశంగా మార్కెట్ మీద అత్యధిక ప్రభావం చూపించే అవకాశం తప్పకుండా ఉంటుంది. సో మాన్సూన్ని మనం ఎట్లా ఈ డెఫిషిట్ కవర్ అవుతుందో రానున్న రోజుల్లో మనం చూడాల్సిన అంశంగా ప్రముఖంగా చెప్పవచ్చు. అంతేకాకుండా లాస్ట్ వీక్ మార్కెట్ని ప్రభావితం చేసిన మరొక అంశం ఏంటంటే ఆంబిట్ కంపెనీ రాసినటువంటి ఒక రిపోర్ట్లో బాంబే యొక్క రియల్ ఎస్టేట్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ నియర్లీ 50% దాకా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉందని ఈ రిపోర్ట్ ద్వారా బ్యాంకింగ్ రంగ స్టాక్స్ అత్యధిక వాలటాలిటీకి గురైనవి లాస్ట్ వీక్. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు అన్న అంశంపై కార్వి ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం మార్కెట్స్ మనం కొద్దిగా వొల్టైల్ గా ఉండడం చూసామండి. ఒకటి ఫెడ్ మీట్ దృష్ట్యా, ఎఫ్ఎంఓసి ఏదైతే మీటింగ్ ఉందో ఆ దృష్ట్యా మనం ఈ వొల్టైలిటీని గమనించడం జరిగింది. సో ఓవరాల్గా ఫెడ్ రేట్స్ని స్టేటస్ కో మెయింటైన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు కరెంట్ రేట్స్ 2.25 to 2.5% వరకు ఉండడం జరిగింది. కాకపోతే ఏంటంటే డోవి స్టాన్స్ ఏదైతే ఉన్నాయో అది మనకి గ్లోబల్ ర్యాలీకి కారణమైందని చెప్పుకోవచ్చండి. డోవి స్టాన్స్ వాళ్ళు రేట్ హైక్ ఉండబోదు అనేది మనకి కొద్దిగా ఇండికేట్ చేయడంతో గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం చూసామండి. సో ఎస్పెషల్లీ ఫెడ్ రేట్ కట్ వ్యూతోనే ఈ ఏదైతే ఎక్స్పెక్టెడ్ రేట్ కట్ ఉంటుందో ఆ రేట్ కట్తోనే ఆ వ్యూతోనే మనకి ఈ ర్యాలీ వచ్చింది గ్లోబల్గానే చెప్పుకోవచ్చు. మన ఇండియన్ మార్కెట్స్ కూడా దానికి ఫేవరబుల్గా రియాక్ట్ అయ్యాయని ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ రివైవల్ అని చెప్పుకోవచ్చండి. అండ్ ఎన్బిఎఫ్సీస్లో ఏదైతే సాగా ఉందో ఇట్స్ స్టిల్ కంటిన్యూయింగ్ అని చెప్పుకోవచ్చండి. మనం ఎస్ బ్యాంక్లో మనం ఏదైతే చూసామో రౌట్, ఐ థింక్ ఎస్ బ్యాంక్ నుంచి చాలా క్వశ్చన్స్ అడతారండి. ఎస్ బ్యాంక్ ఐ థింక్ యూనిట్ టేక్ ఇట్ స్లోలీ అండి. పొజిషన్స్ ఉన్నవారు మేబీ యూ కెన్ కంటిన్యూ అండి, కాకపోతే కొత్త పొజిషన్స్ తీసుకునే ముందు ఒక దృష్టిలో పెట్టుకోవాలండి. ఇట్ విల్ టేక్ అనదర్ 6 months ఫర్ ఎస్ బ్యాంక్ టు స్టెబిలైజ్ అని చెప్పుకోవచ్చండి. ఒక విషయంలో చూసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ 8,000 crores ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ ఎండీ ఎవరైతే ఉన్నారో అవనీత్ గిల్ ఆయన కూడా ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ అనదర్ 6 months టు గెట్ ఇన్ టు ఎ గుడ్ షేప్ అన్న టైప్లో చెప్పడం జరిగింది. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ టైంలో ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు మనం అలాంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ లేదు. సో ఒకవేళ మీరు బ్యాంక్స్లో ఉండాలి అని అనుకుంటే డెఫినెట్లీ బ్యాంక్స్ ఆర్ రియల్లీ పర్ఫార్మింగ్ వెల్ అండి. మిగతా బ్యాంక్స్ అన్ని చూసుకుంటే సో సెక్టర్లో ఉండాలనుకుంటే ఎస్ బ్యాంక్ బదులు మీకు చాలా వరకు బ్యాంక్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనం పది రికమెండ్ చేస్తూ వస్తామండి. ఆర్బీఎల్ కానివ్వండి, డీసీబీ కానివ్వండి, ఫెడరల్ కానివ్వండి, అండ్ ఇన్ఫాక్ట్ సిటీ యూనియన్ బ్యాంక్ కూడా దే ఆర్ లుకింగ్ స్ట్రాంగ్. అండ్ పిఎస్యూ దగ్గర మేబీ అనదర్ 30,000 crores ఇన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. ఐ థింక్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద బడ్జెట్ అనౌన్స్మెంట్ ఫర్ దట్ వన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే పిఎస్యూలో ఏంటంటే మేబీ కాంట్రాబై కింద వన్ షుడ్ ట్రై అని చెప్తాను. కాకపోతే బీన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి, కొద్దిగా ఫ్రంట్ లైన్లో కొద్దిగా రిస్క్ క్యాపిటల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మేబీ యూ కెన్ ట్రై టేకింగ్ పొజిషన్స్ ఇన్ పిఎస్యూ బ్యాంక్స్. అండ్ కమింగ్ టు సెక్టర్స్ లైక్ ఎన్బిఎఫ్సీస్, ఐ థింక్ సెక్టర్ యూ నీట్ టు అవాయిడ్ ఇట్ కంప్లీట్లీ అండి, అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 6 to 8 months అని చెప్తానని. సో కొద్దిగా స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఐ నీట్ యూనిట్ అవాయిడ్ ద సెక్టర్. ఒకవేళ ఉండాలనుకున్నా కూడా మేబీ బజాజ్ ట్విన్స్, హెచ్డిఎఫ్సీ ఇలాంటి స్టాక్స్ని కొద్దిగా సేఫ్ మోడ్లో అటెంప్ట్ చేయాలని చెప్తాను. అండ్ కన్జంప్షన్ ఓరియంటెడ్ స్టాక్స్లో మనం రికమెండ్ చేస్తున్న స్టాక్ అని టైటన్, ఇట్స్ రియలీ డూయింగ్ గుడ్. ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 1600 to 1800 టార్గెట్ వెళ్ళే అవకాశం కనబడుతుంది. మనకి ఫ్రైడే ఆల్మోస్ట్ ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ 1300 లెవెల్స్ రావడం కూడా చూసాం. సో ఇక్కడ నుంచి కూడా బయింగ్ చేసుకోవచ్చు అండి. ఎస్ఐపి మోడ్లో ఆర్ 2-3 stages $1,600 to $1,800 టార్గెట్ ప్రైస్తో అక్యుమిలేట్ చేసుకోమని చెప్తానండి టైటన్. అండ్ కమింగ్ టు వన్ మోర్ సెక్టర్ విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ అండి, స్పెషాలిటీ కెమికల్స్. మనకి ఫ్యూచర్ బాగా ఉండబోతుందని చెప్తూ ఉన్నాము. సో దానికి తగ్గట్టుగా సిగ్నల్స్ కూడా మనం చూస్తున్నామండి. ఇండస్ట్రీ నుంచి ఆల్మోస్ట్ 70% క్యాపెక్స్ పెరిగిందండి. ఇప్పుడు 13,000 crores క్యాపెక్స్ మనకి నెక్స్ట్ 1 year వెళ్ళబోతుంది స్పెషాలిటీ కెమికల్స్లో. అండ్ దాంతోపాటు పెయింట్ సెగ్మెంట్ నుంచి, ఆటో సెగ్మెంట్ నుంచి మనం ఏదైతే డిమాండ్ పెరగబోతుందో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ యూనిట్ లుక్ ఇన్ టు స్పెషాలిటీ కెమికల్స్ అండి. స్టిక్ టు ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. ఇక్కడ కూడా
కొద్దిగా బాటమప్ అప్రోచ్లో కంపెనీ స్పెసిఫిక్ ఈవెంట్స్లో ఐ థింక్ స్పెషాలిటీ కెమికల్స్ ఈస్ ద సెక్టర్ దట్ యూ నీడ్ టు లుక్ ఫర్. అండ్ వన్ మోర్ స్టాక్ ఐ వుడ్ లైక్ టు సే అండి, పేజ్ ఇండస్ట్రీస్ కొద్దిగా మనకి కరెక్షన్ రావడం చూసాము, 19,000-20,000 లెవెల్స్ వరకు చూసాము. సో వాల్యుయేషన్ వైజ్గా కంఫర్ట్ క్రియేట్ చేస్తుందండి. అండ్ స్టోర్ అడిషన్ వైజ్గా కూడా కొద్దిగా మనకి బ్లీక్ అవుట్లుక్ ఉండడంతో మన స్టాక్ కరెక్ట్ అవ్వడం చూసాం. సో ఇక్కడ నుంచి చూసుకుంటే వాల్యుయేషన్స్ కంఫర్ట్ ఉంటున్నాయి కాబట్టి ఒక 25,000 టార్గెట్ ప్రైస్తో ఐ థింక్ వన్ షుడ్ అక్యుమిలేట్ పేజ్ ఇండస్ట్రీస్ ఫర్ షార్ట్ లాంగ్ టర్మ్ అని చెప్తానండి, 1-1.5 ఇయర్ దృష్టితో. అండ్ వన్ మోర్ స్టాక్ ఐ వుడ్ లైక్ టు సే అండి, ఎఫ్ఎంసీజీ నుంచి వాల్యుయేషన్ కంఫర్ట్ దొరుకుతుంది కాబట్టి మ్యారికో మనం రికమెండ్ చేస్తూ వస్తున్నాము. ప్రైస్ పాయింట్ వైజ్గా చూస్తే కొద్దిగా అట్రాక్టివ్గా కనబడుతుంది. అండ్ వీళ్ళ రా మెటీరియల్ ప్రైజెస్ కూడా ఏదైతే కోప్రా వీళ్ళ రా మెటీరియల్ ఉంటుంది, సో రా మెటీరియల్ ప్రైజెస్ కూడా 10% డిక్లైన్ అవ్వడం చూసామండి. అండ్ దాంతోపాటు ఓవరాల్గా కంపెనీ వాల్యూమ్స్ కూడా 8-10% గ్రో అయ్యే అవకాశం కనబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మేనేజ్మెంట్ అయితే 12% వరకు కూడా అగ్రెసివ్ గ్రోత్ ఇండికేట్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఎబిటా మార్జిన్స్ కూడా 17-18% మెయింటైన్ చేసే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఐ థింక్ మ్యారికో కూడా దట్ సంథింగ్ దట్ యూనిట్ లుక్ అండి. ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్స్ వీఆర్ ఇన్ కీ జంక్షన్ అని చెప్పుకోవచ్చండి. గ్లోబల్గా మనకి సిగ్నల్స్ మిక్స్డ్గా వస్తున్నాయి, అండ్ లోకల్గా కూడా మనకి అండ్ రీసెంట్గా కూడా ఇరాన్ పైన కొద్దిగా ఏదైతే టెన్షన్స్ కొనసాగుతున్నాయో మేబీ అవి ఎస్కలేట్ అయ్యే అవకాశం అయితే ఇమీడియట్గా కనబడట్లేదు. కాకపోతే ఏంటంటే వీ డోంట్ డెఫినెట్లీ హ్యావ్ ఎ సర్టెనిటీ అండి. సో ఓవరాల్గా చూసుకుంటే గ్లోబల్గా మనకు మిక్స్డ్ సిగ్నల్స్ ఉన్నాయి, లోకల్గా కైండ్ ఆఫ్ అ మిక్స్డ్ అని చెప్పుకోవచ్చు, కాకపోతే విత్ అ పాజిటివ్ బయాస్. తమ బ్రాండ్కి మార్కెట్లో మరింత ప్రమోషన్ తేవడంలో భాగంగా బ్యూటీ బార్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసింది నైకా. భారత్లో అగ్రస్థాయి బ్యూటీ డెస్టినేషన్గా ఉన్న నైకా ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ మార్కెట్ వాటా పెంచుకునే దశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే హైదరాబాద్లో మరో స్టోర్ తెరవడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తామని నైకా సీఈఓ తెలియజేశారు. భారత్లో బ్యూటీ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్స్కి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతోంది. దేశీయ ఉత్పత్తులకే కాదు విదేశీ ప్రోడక్ట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ ఆదరణను గమనించి పాపులర్ బ్రాండ్స్తో పాటు కొత్త కొత్త కంపెనీలను పరిచయం చేస్తూ ఎప్పటికప్పుడు కస్టమర్లను పెంచుకుంటుంది నైకా. భారత్లో టాప్ బ్యూటీ డెస్టినేషన్గా ఉన్న నైకా ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ మార్కెట్ వాటా పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కొత్త కార్యక్రమాలు చేపడుతూ వినియోగదారులని ఆకర్షిస్తోంది. హైదరాబాద్లో నిర్వహించిన బ్యూటీ బార్ ప్రోగ్రాం కూడా అలాంటిదే. కస్టమర్లకు తమ స్టోర్ని విజిట్ చేసేవారికి ప్రోడక్ట్స్ గురించి కావలసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు మేకప్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తోంది. ఇక నైకా.com వెబ్సైట్లో దేశీయ అంతర్జాతీయంగా పేరున్న 1000కి పైగా బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు కస్టమర్స్కు సలహాలు సూచనలు ఇచ్చేందుకు నిపుణులు కూడా ఉంటారు. మేకప్, స్కిన్ కేర్, ఫ్రాగ్రెన్స్, బాత్, బేబీ, లగ్జరీ, వెల్నెస్ ఇలా విభాగం ఏదైనా స్త్రీ పురుషుల కోసం ఉత్పత్తులను ఆఫర్ చేస్తోంది. ట్రై పేరుతో వర్చువల్ మేకోవర్, మేకోవర్ టూల్, బ్యూటీ బుక్ పేరుతో బ్లాగ్ను కూడా నిర్వహిస్తోంది. వచ్చే 5 ఏళ్లలో 2 తెలుగు రాష్ట్రాల్లో 15 కేంద్రాలను ప్రారంభిస్తామని సంస్థ సీఈఓ అంచిత్ నాయర్ తెలిపారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ మార్కెట్ వాటా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 41 స్టోర్లున్నాయని వచ్చే 3 ఏళ్లలో వీటి సంఖ్య 180కి పెంచాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. ఇన్ ద లాస్ట్ 4-5 ఇయర్స్ వీ నైకా హ్యాస్ గ్రోన్ ద బ్యూటీ మార్కెట్ ఇన్ ఇండియా. And so it used to be a small market, but now it's a substantial market and we see it growing faster than most other countries. And I think Nykaa has had a large part to play in that because we're educating our customers. So if you ever follow us on social media or you have our app or you've seen our stores, our whole aim is to educate the customer on all the different options that they have for their beauty needs. So through education, we hope to continue growing the market and we see India being a very significant beauty player in the years to come. 2018-19లో నైకా 1,230 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది. అంతేకాదు కొత్తగా నైకా ఫ్యాషన్, నైకా మ్యాన్ పేరుతో మరో 2 సంస్థలను ఇటీవలే ప్రారంభించింది. నైకా అమ్మకాల్లో ఆన్లైన్ వాటా 90% కాగా రిటైల్ స్టోర్ల వాటా 10%. అలాగే తమ కంపెనీ లేబుల్ మీద సొంతంగా కాస్మోటిక్స్ తయారు చేస్తోంది. ఈకామర్స్లో టాప్లో ఉన్న అమెజాన్ తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆర్డర్లతో వృద్ధి రేటు పెంచుకుంటూ పోతున్న సంస్థ తెలంగాణలో అతిపెద్ద డెలివరీ స్టేషన్ను ప్రారంభించింది. దీనివల్ల కస్టమర్లకు మరింత త్వరతగతిన సేవలు అందించడం సులువవుతోందని అమెజాన్ ఇండియా లాస్ట్ మైల్ ట్రాన్స్పోర్టేషన్ డైరెక్టర్ ప్రకాష్ రోచ్లాని తెలియజేశారు. గత 7 ఏళ్ల కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా డెలివరీ స్టేషన్ నెట్వర్క్లో 2 రేట్ల వృద్ధి రేటు సాధించింది. అలాగే సంగారెడ్డి, కొత్తగూడెం, సిద్దిపేట, జగిత్యాల, భద్రాచలం సహా తెలంగాణలో సొంత డెలివరీ నెట్వర్క్ విస్తరిస్తామని రోచ్లాని వెల్లడించారు. ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఆర్ బిల్డింగ్స్ లైక్ దిస్ విచ్ వి సే యాజ్ అ హార్డ్వేర్. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ యాజ్ వెల్ బికాస్ టెక్నాలజీ ఇస్ ఆల్సో ద బ్యాక్ బోన్
where we need to continuously innovate, like programs like IHS. It works on a technology back end, supporting small kirana shops to go and make deliveries for Amazon and create jobs alongside that. That's a way of investment through technology. And a third biggest investment is about skilling people, is about providing employment and, of course, raising their skill sets through use of technology and our processes so that they upskill their whole way of working. So I would say the investment are in three large buckets that we look at. Business Week, a short break. Welcome back to Business Weekend. Triber పేరుతో సరికొత్త కాంపాక్ట్ మల్టీపర్పస్ వెహికల్ ను ఢిల్లీలో గ్లోబల్ లాంచ్ చేసింది ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనాల్ట్. 7 సీటింగ్ కెపాసిటీతో వచ్చిన ట్రైబర్ మూడో సీట్కు కూడా ఏసీ సౌకర్యం, కప్ హోల్డర్స్, వెనుక సీట్లను అవసరం అనుకుంటే తీసేసి లగేజ్ స్పేస్గా మార్చుకోవచ్చు. 4 మీటర్ల కంటే తక్కువ పొడవున్న కార్లలో అధిక ఫీచర్స్ తెచ్చిన రెనాల్ట్ ఈ కొత్త వెహికల్ను 6 నుంచి 7 లక్షల ధరల శ్రేణిలో అందుబాటులో ఉంచబోతోంది. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన తొలి వాహనం ఇదేనని, దీనిని భారత్లోనే అభివృద్ధి చేసి తయారు చేస్తున్నామని కంపెనీ వెల్లడించింది. తెలుగు తేజం మామిళ్లపల్లి వెంకట్రామ్ రెనాల్ట్ ఇండియాకు సారథ్యం వహిస్తున్నారు. కొత్త మోడల్ ట్రైబర్, అలాగే కంపెనీ భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి మామిళ్లపల్లి వెంకట్రామ్తో టీవీ 5 బిజినెస్ బ్యూరో చీఫ్ నాగేంద్ర సాయి స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. రెనా టిబర్న కొత్త కార్ను గ్లోబల్ లాంచ్ని ఇండియాలో చేసింది. అసలు ఇండియాను ప్రధానంగా ఎంచుకోవడానికి కారణం ఏంటి? రెనా ఇండియాలో ఎలాంటి ప్రణాళికలు భవిష్యత్తులో రూపొందించబోతున్న అంశాలు మనతో మాట్లాడడానికి రెనాల్ట్ ఇండియా ఎండీ సీఈఓ మామిళ్లపల్లి వెంకట్రామ్ గారు మనతో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. అండ్ రెనా ఇండియాకు తెలుగువారు మీరు కావడం, సారథ్యాన్ని వహించడం చాలా సంతోషంగా ఉంది మాకు. కొత్త కార్ టిబర్ లాంచ్ చేశారు, ప్రధానంగా ఇండియాలో గ్లోబల్ లాంచ్ చేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఇక్కడ కస్టమర్ డిమాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఇక్కడ రైట్ కస్టమర్ చాయిసెస్. మేము డిజైన్ కాదు, దీని డెవలప్మెంట్ ప్లస్ ప్రొడక్షన్ అంతా ఇక్కడే చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మాది 2014 నుంచి మేము అనాలిసిస్ చేస్తున్నాము. దాంట్లో 500 మంది కస్టమర్ని మేము ఎంగేజ్ చేసి వాళ్ళ నీడ్స్ ఏదో అండర్స్టాండ్ చేసుకొని తర్వాత ఈ కార్ని కాన్సెప్షలైజ్ చేసినాము. సో ఇండియా ప్రధానంగా తీసుకుంది, ఎందుకంటే ఇండియాలో కస్టమర్స్ అట్రాక్షన్ ఎక్కువ ఉంది. ఈ కార్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఫ్యామిలీ మాడ్యూల్స్కు, ఎందుకంటే ఫ్యామిలీ వచ్చి 5 పీపుల్ కన్నా అబౌవ్ ఉండాలి, చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది, అందుకని ఇండియా సెలెక్ట్ చేసుకున్నాము. సో 7-8 ఏళ్ళ నుంచి రెనాల్ట్ ఇండియాలో మంచి ప్రగతి సాధిస్తుంది. ఒకటి డస్టర్, తర్వాత క్విడ్, రెండు మంచి గ్రోత్ని ఆ మంచి బాగా పెనట్రేట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ టిబర్ లాంచ్ ఎలా ఉండబోతుంది అండ్ ఏ ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో ఉన్న ఏ దానికి కాంపిటీషన్ కాబోతుంది అనుకుంటున్నారు మీరు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్విడ్ డస్టర్ కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సేల్స్లో. సెకండ్ వచ్చి ఇది ఏది కంపీట్ కావట్లేదు, ఎందుకంటే ఇది కొత్త సెగ్మెంట్ మేము క్రియేట్ చేసినాం. ఈ సెగ్మెంటేషన్లో ఇప్పుడు ఎలాంటి కార్ లేదు, ఇంత స్పేషియస్ ఉన్న కారు ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో లేదు. మేము ఫస్ట్ తీసుకొచ్చాము, దీంట్లో మాడ్యులారిటీ, ఫ్లెక్సిబిలిటీ ఒక పెద్ద యూఎస్పి అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 183 సెంటీమీటర్స్. ఇది ఎక్కడంటే అక్కడ ట్రావెల్ కావచ్చు, ఇండియన్ రోడ్స్కు పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఉంది. సో దాని గురించి మేము దీని ఇండియాలో లాంచ్ చేస్తున్నాం. స్పెసిఫిక్గా ఇండియన్ దృష్టిలో ఉంచుకుని ఏమైనా కొన్ని చేంజెస్ ఏమైనా చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా స్పెసిఫిక్, ఎందుకంటే మనది హాట్ కంట్రీ. 3 లైన్స్లో ఎయిర్ కండిషనింగ్ ఉంది, అది ఫస్ట్ పాయింట్. ఇంకోటి వచ్చి కప్ హోల్డర్ ఒకటి ఉంది, దాంట్లో ఒక బాక్స్ కోల్డ్ వాటర్ పెట్టుకోవడానికి, కోల్డ్ చిల్ చేయడానికి సపరేట్ బాక్స్ ప్రొవైడ్ చేశాము డ్రైవర్కు కో డ్రైవర్కు మధ్యలో. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మీకు సెకండ్ రో ఏ కార్ లేదు ఈరోజు ఇండియాలో సబ్ 4 మీటర్ సెగ్మెంట్లో టంబుల్, ఫోల్డ్ అండ్ మూమెంట్ ఉండేది. ఇది ఫస్ట్ కార్. సపరేట్గా ఎయిర్ కండిషనింగ్ ఉంది సెకండ్ రోకు. థర్డ్ కార్ రోలో మీకు సీట్స్ కంప్లీట్గా బయటకు తీసేయచ్చు, తీసేసి ఇంట్లో పెట్టుకొని లగేజ్ చేసుకోవచ్చు. కావాలంటే మీకు జనాలు 7 మంది ఉన్నారంటే ఆ సీట్ మీరు ఈజీగా ఫిక్స్ చేయొచ్చు, 1 మినిట్లో 2 సీట్లు ఫిక్స్ చేయొచ్చు, తీసేయచ్చు. అంత ఫ్లెక్సిబుల్ సీట్స్ అవి. దానికి కూడా ఒక ఎయిర్ కండిషనింగ్ సపరేట్గా ఇచ్చాము ఆ లైన్కి కూడా. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మేము ఇండియా స్పెసిఫిక్ క్రియేట్ చేసినాం దీనికి. అండ్ ఎలా చూస్తున్నారు ప్రస్తుతం ఇండస్ట్రీని ఇండియాలో? ఇది లాస్ట్ 7 మంత్స్ నుంచి 7 నెలల నుంచి కిందికి పోతూనే ఉంది మార్కెట్. మాకు తెలుసు ఇది లాంచ్ చేస్తున్నాం, ఎందుకంటే మేము మార్కెట్ని రివైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అండ్ మా కాన్ఫిడెన్స్ చాలా ఉంది. ఈ కార్ క్లిక్ అవుతుంది,
ఈ ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తుంది కస్టమర్స్కు, వాళ్ళ వల్ల మళ్ళీ మార్కెట్ రీజనరేట్ కావచ్చు, అది హోల్ పర్పస్. అండ్ మనకి జూలై 5th సెంట్రల్ బడ్జెట్ రాబోతుంది. వన్ ఆఫ్ ది కీ ఆటోమొబైల్ కంపెనీ మీది, ఈ కంపెనీ మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంది? బడ్జెట్ విష్ లిస్ట్ ఏముంది సార్? మీకు బడ్జెట్ విష్ లిస్ట్ ఏం లేదు. మీరు ఇప్పుడే చెప్పారు 7 నెలల నుంచి మార్కెట్ డౌన్ ఉందని. అది వేరియస్ సెంటిమెంట్స్ అయి ఉండొచ్చు, ఆర్ టాక్సేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే వేరే అదర్ రీజన్స్ అయి ఉండొచ్చు. సీఎం తరఫు నుంచి మేము ఒక రికమెండేషన్ అడిగాము, గవర్నమెంట్కి ఇచ్చాము బడ్జెట్ గురించి, ట్యాక్స్ కొంచెం కంట్రోల్ చేయమని. హోప్ఫుల్లీ వాళ్ళు చేస్తారు, అది చేస్తే మళ్ళీ రివైవ్ ఇంకా ఎక్కువ కావచ్చు. ఫైనల్గా తెలుగు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు రెనాల్ట్ కొత్త కార్ గురించి, లాంచ్ గురించి? ఇది మీకు బెస్ట్ సూటబుల్ కార్, ఆంధ్ర కానీ తెలంగాణ వాళ్ళకి కానీ ఇద్దరికి మంచి సూటబుల్ కార్ ఇది. ప్లీజ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చూడండి, దాని తర్వాత మీరు ఆటోమేటిక్గా మీకు ఇష్టమవుతుంది, మీరు డెఫినెట్గా ఈ కార్ను కొంటారు. మీ ఫ్యామిలీకి కరెక్ట్ సూటబుల్ కార్ ఇది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ కొత్త బొలెరో క్యాంపర్ రేంజ్ను హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గోల్డ్ జెడ్ ఎక్స్ పేరుతో కొత్త ప్రీమియం వేరియంట్ను లాంచ్ చేశారు. మంచి పికప్, టాప్ డిజైన్, తక్కువ మెయింటెనెన్స్ ఉండే ఈ వెహికల్లో ఇప్పుడు ఇంటీరియర్స్ను మొత్తం మార్చి కొద్దిగా లగ్జరీగా మార్చినట్టు మహీంద్రా యాజమాన్యం వెల్లడించింది. 5 సీట్ల డబుల్ క్యాబిన్లో ఫ్యాక్స్ లెదర్ సీట్స్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ వంటి కొత్త ఫీచర్స్ను ప్రవేశపెట్టినట్టు మహీంద్రా ఆటోమేటివ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ గార్గా వెల్లడించారు. తెలంగాణలోని జహీరాబాద్లో తయారైన ఈ బొలెరో వాహన శ్రేణి తమ పికప్ సెగ్మెంట్కు మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆయన వివరించారు. ఇప్పటికే పికప్ సెగ్మెంట్లో 65% పైగా మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నామని, ఈ మధ్యకాలంలో కొద్దిగా ఇండస్ట్రీ ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో కొత్త ప్రోడక్ట్స్ లాంచ్కు కాస్త వేచి చూస్తామని వారు తెలియజేశారు. As you can see, this is our the most premium offering in the double cab segment that we have got out for our customers, especially in the prosperous farmers, the SMEs, you know, people who run businesses for having construction, mining as part of their business. This vehicle actually now comes with much more style, much better design. If you look at the front, if you look at the headlamps, we are now providing power windows, central locking. We are definitely ensuring that the interiors are far more plush if you look at the leather seats, and it comes with all the SUV like features in terms of performance of the vehicle, in terms of the sturdiness, in terms of the reliability that the Mahindra brand brings for the SUV. This is definitely going to help us cater to some of the needs that the customer looks for, both tough and durability, but at the same time they look for comfort, they look for you know, better interior features. So keeping that in mind, that's the new add-on to this variant, and it's called the Camper ZX Gold. So as you know, we have one of our big plants here in Zahirabad. We manufacture a lot of our Mahindra products here, from three-wheelers to some of our trucks and buses product. But Camper is actually grown here, you know, it's a baby which is born here. So this is the product which is completely made in Telangana and then taken to the rest of the country. Considering that pickup is a segment where customers typically upgrade from, you know, the first products like three wheelers or from small mini vehicles, we continue to bring in better products, just like we've done on Camper. Going forward, we have plans in the long run to ensure that pickup as a segment grows for the evolving need of the customers who are looking to carry more load for better city drive conditions. You would see that there would be continuous upgrade that we would be doing in this particular category. అఫోర్డబుల్స్ రేట్లో ఇళ్ల స్థలాలను ఇళ్లను నిర్మించి ఇచ్చే రియాలిటీ సంస్థ వర్చ్యూసా లైఫ్ ప్రాజెక్ట్స్ తాజాగా షాద్నగర్ సమీపంలో లగ్జరీ లివింగ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ను అభివృద్ధి చేస్తోంది. సెలబ్రిటీ ది లివింగ్ అన్న నినాదంతో వర్చ్యూసా టాక్సీడో పార్క్ను ఈ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో భాగంగా బ్రోచర్ లాంచింగ్ ఈవెంట్ను బేగంపార్క్ గ్రీన్ పార్క్ హోటల్లో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వర్చ్యూసా లైఫ్ అధినేత వెంకటేశ్వర్ల గారితో పాటు పలువురు రియాలిటీ ప్రముఖులు, సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. వర్చ్యూసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో నేను, మా వైఫ్ ఇద్దరం డైరెక్టర్స్గా ఉన్నాము. ఆల్రెడీ బెంగళూరులో ఉంది, హైదరాబాద్, నెల్లూరు, 3 దగ్గరలో ఈ సంస్థ నడుస్తూ ఉంది. ఈ సంస్థ మీద ఆల్రెడీ కొన్ని వెంచర్లు అయితే హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరు, 3 దగ్గరలో కూడా సక్సెస్ఫుల్గా ఈ 2 సంవత్సరాల్లో మనం ఏమైతే చెప్పామో అవన్నీ చేసుకుంటూ దిగ్విజయంగా 10 వెంచర్లు అయితే చేయడం జరిగినది. ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన దానికి రెట్టింపుగా ఒక 1 ఇయర్లో ఇంకొక 10 వెంచర్లు అయితే ఖచ్చితంగా మనం చేయబోతున్నాం. ఇవాళ మన కంపెనీ 3 ప్రదేశాల్లో ఉన్నది, హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరు. ఫర్దర్గా అమరావతి కావచ్చు, లేదా ఒక వరంగల్ కావచ్చు, లేదా చెన్నై కావచ్చు. ఆ విధంగా విస్తరించేదానికి మనం ప్రణాళికలు ఆల్రెడీ సిద్ధం చేసుకుంటున్నాం. మన వెంచర్లు మాత్రము ఈ డెవలప్మెంట్స్ కావచ్చు, మనం ఏదైతే బ్రోచర్లో చెప్పాము అనేది ఖచ్చితంగా మనం చేస్తున్నాము. షార్ట్లీ ఇంకొక 2-3 వెంచర్లు కూడా మనం చేయబోతున్నాము. 15 డేస్, 1 మంత్ లోపల మనం సైన్ చేయబోతున్నాము. తొందరగా ఈ వెంచర్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ షార్ట్లీ ఇంకొక వెంచర్కి ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ జరుపుకోవాలి షార్ట్లీ అని చెప్పి అనుకుంటూ, మీరందరూ ఆల్ ది బెస్ట్, అందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజాయితీ పరులకి రియల్ ఎస్టేట్ ఇంతకుముందు అమ్మాలంటే చాలా కష్టమయ్యేది, ఎందుకంటే చాలా అబద్ధాలు మాట్లాడాల్సి వచ్చేది మార్కెట్లో. బట్ వర్చ్యూసా వల్ల నిజాయితీ పరులు హ్యాపీగా ప్రోడక్ట్ గురించి చెప్పి హ్యాపీగా అది అమ్మచ్చు. అట్ ద సేమ్ టైం సేల్స్ అనేది ఒక ప్రొఫెషన్ వేర్ మనం చాలామంది అనుకుంటాం, అది అతి మాట్లాడాలి, ఇది మాట్లాడి ఉన్నది లేని అంత మాట్లాడేసి అమ్మేసేయాలని. బట్ వర్చ్యూసాలో నేను కూడా మీలాగా ఒకరిలాగా వచ్చి ఇవాళ ఈ స్థాయికి ఎదిగింది ఒకటే ఒక రీజన్, బికాజ్ ఆఫ్ నా నిజాయితీ. అది చూసి ఎండి గారు నన్ను తీసుకుంటే వాళ్ళు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతోమందికి ఇంకా ఇది ప్లాట్ఫామ్ లాగా ఉండాలని, ఎంతోమంది నిజాయితీ పరులు ఈ కంపెనీకి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. వర్చ్యూసా అంటే క్వాలిటీ అండ్ ట్రస్ట్ అండి, అండ్ మోర్ ఓవర్ మెయిన్లీ డెలివరింగ్ ద ప్రామిసెస్. ఏవైతే ప్రామిస్ చేసామో అవి డెలివర్ చేయడం అన్నమాట. ఈ విషయంలో థ్యాంక్స్ టు అవర్ డైనమిక్ సిఎండి, ఆయన ఎప్పుడూ చెప్తుంటారు కస్టమర్లు మనల్ని నమ్మి కొంటున్నారు, వాళ్ళు మన వర్చ్యూసాలో కొన్నాక ఎప్పటికి కూడా ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేయకూడదు. ఈరోజు అమ్మిన ప్లాట్ గురించి రేపు ఇబ్బంది పడకూడదు, రేపు ఆలోచించకూడదు దాని గురించి. ఈరోజు ప్లాట్ అమ్మంటే రేపు నిశ్చింతగా ఎవరు ఏ క్వశ్చన్ వేసినా దాన్ని ఆన్సర్ చేసే పరిస్థితిలో మనం ఉండాలి. అలాగా మొదటి నుంచి కూడా ఆయనకున్న అనుభవం, వేరే రియాల్టర్స్ చేసిన తప్పులు జరగకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క దాంట్లో కేర్ తీసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ జాగ్రత్తగా చూసుకుంటూ ఆయన ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో ఇప్పుడు మేము చేసిన వెంచర్స్ అన్నీ సక్సెస్ఫుల్గా చేయగలిగామంటే ఆయన విజన్ అండి. చేసిన ప్రాజెక్టులన్నీ ఎక్కడ ఎలాంటి రిమార్క్ లేకుండా చేసుకుంటూ, ఏవైతే ప్రామిస్ చేసామో అవి ఫుల్ఫిల్ చేసుకుంటూ డెలివరీ చేసుకుంటూ ముందుకెళ్తామని మీకు ప్రామిస్ చేస్తున్నాము. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు, చూస్తూనే ఉండండి టీవీ 5.